అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని నవమోధ్యాయమైనటువంటి రాజవిద్య రాజగృహ యోగంలో నుంచి మొదటి శ్లోకం మనం ఈ వీడియోలో చెప్పుకుందామండి. ఇది మరి దేని గురించి తెలియజేస్తుంది? ప్రభావ సహిత జ్ఞాన విషయం గురించి. ప్రభావ సహిత జ్ఞాన విషయం గురించి ఈ యొక్క శ్లోకంలో తెలియజేయడం జరిగింది. ఒకసారి చూద్దామండి. श्री भगवानुवाच इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसेम सुभात्. చూడండి, ఎంతో చక్కగా శ్రీకృష్ణ పరమాత్ములు అర్జునుల ద్వారా తెలియజేస్తున్నారండి. ఏమని? ఓ అర్జున, నీవు ఏ విధమైన దోష దృష్టి లేనటువంటి భక్తుడవు, కావున నీకు పరమ గోప్యమైనటువంటి పరమ రహస్యమైనటువంటి విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానమును మరలా విశదముగా చక్కగా నీకు చెప్పుచున్నాను. దీనిని తెలుసుకొని నీవు ఈ యొక్క దుఃఖరూప సంసార సాగరము నుండి బయటపడదవు. చూడండి, ఎంతో చక్కగా తెలియజేయడం జరిగింది. జై శ్రీకృష్ణ.